చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలం బోడేవాండ్లపల్లిలో ఎర్రచందనం దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 8 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు పీలేరు రూరల్ సిఐ మురళీకృష్ణ. వీటి విలువ 10 లక్షలు ఉంటుందని వెల్లడించారు. రహస్య సమాచారంతో దాడులు నిర్వహించి వీరిని అరెస్ట్ చేశామన్నారు. ఈ దాడిలో ఎర్రవారిపాలెం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వారు ఇంతకుముందు కూడా ఎర్రచందనం దొంగల్ని పరిచయం చేసిన కేసులో వాళ్ళు ముద్దాయి. మా పక్షుల సమాచారం మేరకు వాళ్ళని సోడా చేయడానికి వెళ్తే 3 వ్యక్తులు 3 దొంగలతో అడవిలో నుండి వస్తా ఉన్నాయి. వాళ్ళని మేము స్వాధీనంలో తీసుకొని వాళ్ళ విచారణలో ఇంకొక 5 దొంగలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ఎర్రపాల వేస్తే మరి వచ్చి బాగా కృషి చేశారు. అదేవిధంగా ప్రకృతి సంపద మనందరిది కాబట్టి అది అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎర్రచందనము అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సంజీవ్ కుమార్ గారి ఆదేశాలు మరియు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణా కాబట్టి ఇటువంటి పాత నిరస్తులందరి మీద నిఘా ఉంచాము. వాళ్ళందరి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి.